హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోవా మీను బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను మార్నింగ్ 5 o'clockే లేచాను ఫ్రెండ్స్. నాకు కొంచెం హెల్త్ బాగలేక నాకైతే నిద్ర పట్టలేదు, సో నేనైతే 5కే లేచాను. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం చీకటిగా ఉంది. ఆ మిరపకాయలు రోజు అక్కడే ఉంటున్నాయి ఫ్రెండ్స్, నైట్ డే టైంలో నైట్ టైంలో వాటిని ఏం చేసాడు అసలు అర్థం కావట్లేదు. ఇక్కడైతే నేను మార్నింగ్ మొత్తం ఊడ్చి వాటర్ పైప్ అయితే పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. భగీరథ వాటర్ అయితే రాలేదు, అందుకోసమే ఒకసారి పైప్ పడదామని వాటర్ మొత్తం పడుతున్నాను. సో మళ్ళీ మిరపకాయలకై వాటర్ పోతాయని స్లోగా వాటర్ పడుతున్నాను పైప్ తోటి. మళ్ళీ అవి తడిస్తే మళ్ళీ ఆరాలి అందుకని. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చీకటిగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఒక విషయం, నా ఛానల్లో అయితే మీరు కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, హెల్త్ బాగాలేకపోయినా కూడా మార్నింగ్ కొంచెం లేచి ఊడ్చి వాటర్ చల్లి ఒక ముగ్గు పెట్టినామనుకో, హెల్త్ బాగాలేకపోయినా కూడా కొంచెం పీస్నెస్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తే. సో నాకు హెల్త్ బాగాలేదు కానీ చేసుకుంటున్నాను ప్రశాంతత కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇంతగానం ఓడవాలి రోజు. అండ్ ఇది సమ్మర్ కదా ఫ్రెండ్స్, నేను అప్పుడప్పుడు ఈవినింగ్ టైం కూడా ఇట్లా బయట వాటర్ పట్టుతాను, ఎందుకంటే చల్లగా ఉంటుందని. సో మార్నింగ్ ఈవినింగ్ అప్పుడప్పుడు పడతాను ఫ్రెండ్స్. అండ్ నా వాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది కావచ్చు ఫ్రెండ్స్, నేనైతే మైక్ ఇంకా తీసుకోలేదు. మైక్ తీసుకున్నాక వాయిస్ అయితే కొంచెం గట్టిగా వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను మొబైల్లోనే చేస్తున్నాను ఫ్రెండ్స్, సో నా ప్రాబ్లం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను చీకట్లో ఊడవడం, వాటర్ పట్టడం అవన్నీ స్టార్ట్ చేస్తే మొత్తం మార్నింగ్ అవుతుంది కానీ నాది కావట్లేదు. చీకటి పోయి మార్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్ కానీ నా వర్క్ అయితే కావట్లేదు. చూడండి, తెల్లారుతుంది. ఈ విధంగా అయితే నా పని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తానికి నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. వాటర్ పట్టుకొని ఫ్రెండ్స్ స్లోగా నడవాలి, లేకుంటే జారి పడదాం. సో ఇక్కడ పైప్ అయితే మంచిగా పెట్టుకొని వెళ్ళి ముగ్గేయడమే ఫ్రెండ్స్. బిట్స్ లేస్తే మాత్రం బయటికి వస్తే ఎత్తుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే తనైతే జారి పడతాడు. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కావచ్చు. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ తీయాలని ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్ షేర్. సో ఇక్కడైతే అయిపోయింది ఫ్రెండ్స్, ఇక ముగ్గు వేస్తే ఒక చిన్న ముగ్గు వేద్దాం. ఇక్కడైతే నేను ముగ్గు పెట్టేసుకుంటున్నాను. స్ట్రాబెర్రీ అయితే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్, తొందర ముగ్గు వేస్తే తను లేస్తే ఎత్తుకోవచ్చు, లేకుంటే జారి పడతాడు. సో నాకైతే ముగ్గులు మామూలు సింపులే వస్తాయి ఫ్రెండ్స్, ఎక్కువ రావు.
ఇలా అయితే మార్నింగ్ మార్నింగ్ నేను ముగ్గు పెట్టేసుకుంటున్నాను. పల్లెటూరులో అయితే ఇట్లా బయట ఊడ్చి వాటర్ చల్లి మగ్గు వేసి బ్రష్ చేసి గ్యాస్ దగ్గర అట్లా వెళ్తారు. అదే సిటీ అయితే డైరెక్ట్ లేచి గ్యాస్ దగ్గరికే వెళ్ళడం. అలా ఉంటుంది పల్లెటూరుకి సిటీకి డిఫరెన్స్ ఫ్రెండ్స్. సో నాకైతే ఎప్పటికీ పల్లెటూరే ఇష్టం. ఫ్రెండ్స్ మరి మీకు పల్లెటూరు ఇష్టమా సిటీ ఇష్టమా కామెంట్ చేయండి. సో మా ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు అయితే ఇంకా పల్లెటూరు ఫ్రెండ్స్, ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక వీడియోస్ కూడా షేర్ చేస్తాను మీతోటి, మా ఊరు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చిన్న పండగ ఉన్నా కూడా మంచిగా కలర్స్ తోటి మంచిగా ముగ్గులు వేస్తారు ఫ్రెండ్స్ ప్రతి ఇంటి దగ్గర. చాలా బాగుంటుంది చూడడానికైతే. మా ఇంటి కాడ కూడా ఒకరు ముగ్గు వేయడం, ఒకరు కలర్స్ వేయడం, ఒకరు ఇట్లా వేయి అట్లా వేయి అని చెప్పడం అలా జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న పండగలకు కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నా నార్మల్ సింపుల్ ముగ్గు అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి. ఇదే నా సింపుల్ ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక మిరపకాయలతోటి గోస ఉంది, మా హస్బెండ్ అయితే తెచ్చాడు కానీ ఏం చేసాడు అసలు అర్థం కావట్లేదు. చూద్దాం. ఇప్పటికీ తీసుకొచ్చి ఒక 1 వీక్ అవుతుంది కావచ్చు దగ్గర దగ్గర. ఇక్కడైతే వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇక బౌళ్ళు ఉన్నాయి, బౌళ్ళు తోమాలి, బౌళ్ళు తోమి ఫ్రెష్ అప్ కావాలి. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, వంట పాలు అన్నీ అయిపోయినాయి. బిట్సి అయితే స్కూల్కి వెళ్ళిండు ఫ్రెండ్స్, మేమైతే హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయితే అయ్యాము. సో హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకొని వచ్చుడే ఫ్రెండ్స్. ఎండ అయితే చాలా ఉంది. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. సో ఫ్రెండ్స్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అయితే నాకు ఈసీజీ బ్లడ్ టెస్ట్ ఇంకా ఎక్స్రే ఇంకా ఏదో హార్ట్కి సంబంధించిన టెస్ట్ స్కాన్ ఏదో అన్నాడు ఫ్రెండ్స్. అన్ని టెస్ట్లు నాకే రాసిండు, ఏదో చిన్న ప్రాబ్లం అని వెళ్తే. ఇక మేమైతే నార్మల్ అనే వెళ్తే ఇన్ని టెస్టులు రాసేసరికి మేమైతే ఓన్లీ మెడిసిన్ రాయమని చెప్పాం ఫ్రెండ్స్. మేమైతే అమౌంట్ తీసుకెళ్ళలేదు, ఓన్లీ మెడిసిన్ అయితే రాపించుకొని తగ్గకపోతే చూద్దామని హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మా కూలర్ ఖరాబ్ అయిందని కొత్త కూలర్ కొన్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చల్లటి గాలికి స్ట్రాబెరీ బిట్స్ అయితే మంచిగా పడుకున్నారు. మేమైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక తీశాను వీడియో కొత్త కూలర్. సో వీళ్ళైతే ఇద్దరు పడుకున్నారు. సో వాచ్ అండ్ సబ్స్క్రైబ్.